అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం భీమ్లా నాయక్ ఇందులో రానా దగ్గుబాటి నటించడం దీనికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే సంభాషణలు అందించడంతో భీమ్లా నాయక్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి ఈ భారీ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండున విడుదల చేయాలి అనుకున్నారు అయితే ట్రిపుల్ ఆర్ రిలీజ్ అవుతూ ఉండటం మరోవైపు రాజేశ్వరం రిలీజ్ అవుతూ ఉండటంతో భీమ్లా నాయక్ ను వాయిదా వేయాలని పట్టుబట్టారు ఆఖరికి భీమ్లా నాయక్ ఫిబ్రవరికి వాయిదా పడింది దీంతో పవర్ స్టార్ అభిమానులు బాగా ఫీల్ అయ్యారు అయితే ఇప్పుడు భీమ్లా నాయక్ వాయిదా వేయడం సరైన నిర్ణయమే అంటున్నారు ఇంతకీ విషయం ఏంటంటే జనవరి ఏడున ట్రిపులర్ వేల స్క్రీన్లలో విడుదలవుతుంది బ్లాక్ బస్టర్ టాక్ వస్తే కనీసం మూడు వారాలు థియేటర్లో ఉండేలా అగ్రిమెంట్స్ చేసుకుంటున్నారు అలాగే రాధేశాం కూడా దేశవ్యాప్తంగా అగ్రిమెంట్స్ చేసుకుంటుంది ఈ రెండు సినిమాలతో పాటు అజిత్ మూవీ వలిమై తమిళ్తో పాటు తెలుగులో కూడా రిలీజ్కు రెడీ అయ్యింది భారీగా కాకపోయినా చెప్పుకోదగ్గ థియేటర్లు దొరుకుతాయి బంగారాజు విడుదల అనేది ఇంకా తేలలేదు ఒకవేళ బంగారాజు రిలీజ్ అయితే థియేటర్ల సమస్య మరింత జటిలం కావడం ఖాయం ఇదిలా ఉంటే ఒమిక్రాన్ అంటూ దడ పుట్టిస్తోంది కొన్ని రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూలు మొదలయ్యాయి సంక్రాంతికి పరిస్థితి నార్మల్గా ఉంటుందో ఉండదో చెప్పలేని పరిస్థితి ఒకవేళ సంక్రాంతి తర్వాత కేసులు పెరిగినా టెన్షనే పైగా ఏపీలో టికెట్ల వ్యవహారం ఇంకా తేలలేదు ఇలాంటి పరిస్థితుల్లో జాన్వరిలో భీమ్లా నాయక్ విడుదల కావడం కంటే ఫిబ్రవరిలో రిలీజ్ కావడమే మంచిది అప్పటికే అంతా సెట్ అవుతుంది పైగా సోలో రిలీజ్ దొరుకుతుంది